హాయ్ స్టూడెంట్స్ హాయ్ ఈ రోజున టాపిక్ వచ్చేసి ఖాళీగా ఉండేవాడి కష్టాలు కేజీఎఫ్ సినిమాలో అధిరకతికి జనం భయపడినట్టు ఖాళీగా ఉండేవాడికి ఎక్కువగా ఇంటి పక్కడు భయపడతాడు ఎందుకంటే ఆడు ఇంటికాల లేనివాడు ఆడు పెళ్ళానికి ఎక్కలైన హేతరు ఖాళీగా ఉండేవాడికి కానీ పింఛన్ పథకం పెడితే దేశ బడ్జెట్ కంటే అప్పుల బడ్జెట్ ఎక్కువైపోతుంది అంత మంది ఖాళీగా ఉన్నారు అందులో నేను ఒకడిని హలో నేను ఒకడిని నేను ఒకడిని అసలే కమిలిపోయి ఉన్నారు కామెడీ అవసరం ఏంటండి మీకు మా నాన్న ఖాళీగా ఉండే బదులు ఏదన్నా పుస్తకం చదవరా అన్నాడు ఆ పుస్తకం చదవడం వల్ల నేను ఖాళీగా ఉన్నాను ఏం పుస్తకం అనుకున్నారు ఖాళీగా ఉండడం ఎలా అనే పుస్తకం చదివాను ఆ రోజు నుంచి పొద్దున్న లేచినప్పటి నుంచి పాలు ప్యాకెట్తే పెరుగు ప్యాకెట్తే కూరగాయలతే అత్తే ఇత్తే అని బాహుబలి స్టోరీ అంత లిస్ట్ చెప్తాడు అవన్నీ తేడానికి బండి నానంటే ముఖే చేట అంత చోట్ల నడుచుకుని వెళ్ళిపట్టరా అంటాడు ఇవన్నీ నా వల్ల కాదు నాకు ఏదైనా జాబ్ చూడనంటే వాచ్మెన్ జాబ్ చూశాడు నెల నెల మా నాన్నే నాకు తిరిగి శాలరీ ఇస్తాను తర్వాత తెలిసింది మా నాన్న సెకండ్ వైఫ్ ఇల్లని సెకండ్ వైఫ్ ఇల్లని ఇది ఎలా ఉందంటే తిన్నానికి కంచం లేదు కానీ పది దాటిన తర్వాత మంచం కింద కావాలన్నట్టుంది సరే జాబ్ నేను చేయలేను నాన్న మరి ఏం కావాలరా నీకు అన్నాడు ఖాళీగా ఉండే కుర్రాళ్ళకి ఏం కావాలి నైట్ 12 దాటిన తర్వాత హై స్పీడ్ నెట్ సౌండ్ బయటికి రాకుండా ఎయిర్ ఫోన్స్ ఖాళీగా ఉండి నువ్వు చేసేది ఏమి లేదు కానీ బయటికి వెళ్ళా బండి అన్న చూడండి సరే కదని బయటికి వెళ్ళి బండి తుడుతుంటే మా గేట్ బయట వాడు కూర్చుని ఏడుతుంది ఏమైందిరా అని అడిగాను అన్న బాగా చదువుకోవడం వల్ల పోలీసు వాళ్ళు 5000 ఫైన్ వేశారన్న చదువుకుంటే పోలీసులు ఎందుకు 5000 ఫైన్ వేశారా అన్న మా నాన్న లైటింగ్ ఎక్కువ ఉన్న ఏరియాకి వెళ్ళి చదువుకోమన్నాడు నేను రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళి చదువుకున్నాను ఎలాంటి వాడే అన్న ఎండాకాలంలో కూల్ గా ఉండడానికి పౌడర్ రాసుకోవాలంటే ఏదైనా పౌడరే కదని బ్లీచింగ్ పౌడర్ రాసుకున్నాడు భూకంపాల వల్ల నష్టాలు ఖాళీగా ఉండే వారికి ఎలాంటి కష్టాలు తప్పు ఇది చాలా అన్నట్టు నాకు చెల్లు ఉంది చాలా బాగా చదువు బుక్స్ కాదు వాట్సాప్ మెసేజ్లు ఓ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ ని మా ఇంటికి తీసుకొచ్చిందన్న దాంట్లో ఒక అమ్మాయి వచ్చి ఏమండి మీరు ఖాళీగా ఉంటారా అంది అబ్బాయి లేదండి గడియారం మూలు స్పీడ్ గా తిరుగుతుంది కదా దానికి ఎప్పుడన్నా ఆవేశం అయితే మంచినీళ్ళు అట్టుకెళ్ళిస్తుంటాను జాబ్ రానోడు ఖాళీగా ఉండకుండా ఇంకేం చేస్తాడు ఇది ఎలా ఉందంటే కోడు గుడ్డెట్లేదు అని ఒకటి ఎడుతుంటే అంగన్వాడీ టీచర్ గుడ్డెట్లేదు అని ఇంకొకటి ఏడిచినట్టుంది ఇది అయిపోయిందంటే ఇంకొక అమ్మాయి ఇచ్చింది ఏమన్నా మీరు ఎలా ఖాళీగా ఉంటున్నారో నా బాయ్ ఫ్రెండ్ అయితే జాబ్ చేస్తున్నాడు నెలకు 40000 శాలరీ దాంట్లో 20000 ఇంటికి పంపుతాడు కదా అన్న మీకు ఎలా తెలుసండి అబ్బాయిలకి శాలరీ వచ్చినప్పుడు జిఎస్టీ కటింగ్లు కంటే ఇలా మేకప్ కటింగ్లు ఎక్కువ ఉంటాయి 20000 కంటే ఇంకేం పంపుతాడు ఇంటికి ఎలాంటిది అన్న సినిమాకి వెళ్ళడానికి టికెట్ తేయంటే ఏదైనా టికెట్ కదంటే టెన్త్ క్లాస్ ఆల్ టికెట్ తెచ్చిందంట వీడు అయిపోడు అనుకుంటే ఇంకొకడు మాత్రం చాలా డల్గా కూర్చున్నాడు ఏమైందిరా అన్న పార్కు లో పొదలు నరికానని మా నాన్న కొట్టాడన్న పార్కు లో పొదలు నరికితే మీ నాన్న నిన్నెందుకు కొట్టాడు అన్న అంటే ఆ పొదల్లో మా నాన్న పక్కింటి అంటితో ఉన్నాలే అన్నాడు ఎలా అన్నంటాడే ఊపిరితిత్తులు పాడైపోయి స్కానింగ్ చేయాలంటే ఫోన్ పే స్కానింగ్ చేశాడంట ఈ తలనొప్పులు చాలమంటే వీళ్ళందరూ గ్రూప్ ఫోటోలు తీసుకుని స్టేటస్లు పెట్టుకుంటారు ఒకప్పుడు మనసు బాగాపోతే గుడికి వెళ్ళి దండం పెట్టుకునేవారు కానీ ఇప్పుడు వాట్సాప్ లో స్టేటస్ లో ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు పెట్టుకుంటున్నారు ఇది అయిపోయిందంటే మా ఇంటికి అప్లోడ్ వచ్చాడన్న నీ తాత 10 నెలల నుంచి వడ్డీ కట్టలేదంట మా ఓడి క్వార్టర్ అయితే లుంగియే సరిగ్గా కట్టడు ఇడికి వడ్డీ ఏం కడతాడు బొక్క ఎలాంటి వాడే అన్న నా పిల్లం కొత్త చీరలు కొనుక్కుంది దాచుకోవడానికి ఏదన్నా పెట్టి తేరంటే ఏదన్నా పెట్టే అగ్గి పెట్టి తెచ్చాడంట ఈ కష్టాలన్నీ పట్టుకెళ్ళి టెర్రస్ మీద బీర్ బాటిల్ చెప్పుకుందామండి నా ఫ్రెండ్స్ చాలా కష్టాలు నాతో చెప్పుకుంటారు ఒకడు మాత్రం చాలా గట్టిగా తాగుతున్నాడు ఏమైందిరా అన్న నా లవర్ నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా అన్న ఎందుకు అలా జరిగింది అన్న బండి మీద వెళ్తున్నప్పుడు పడిపోకుండా ఏదన్నా పట్టుకోమన్నాను ఇది పక్కన వెళ్ళి ఓడి చెయ్యట్టుకుంది అన్నాడు దా మాత్రం దానికి వదిలేస్తామన్నా పట్టుకుంటే పట్టుకుందిరా పట్టుకున్నా చెయ్యట్టుకునే పోయిందిరా అన్నాడు అప్పుడు అర్థమైంది అబ్బాయిలు బటర్ మిల్క్ లాంటి వాళ్ళు ఫ్రిడ్జ్ లో పెడితే ఫ్రిడ్జ్ లోనే ఉంటారు అమ్మాయిలు బటర్ఫ్లై లాంటి వాళ్ళు ఎప్పుడు ఎవరితో ఎగిరిపోతారో ఎవరికి తెలియదు ఎప్పుడు ఎవరితో ఎగిరిపోతారో ఎవరికి తెలియదు ఊరుకోరా బావ దానికోసం ఎన్ని చేశానరా లాంగ్ డ్రైవ్ కి వెళ్తే వెనకాల టైర్ అరిగిపోందిరా దాని వల్ల అన్నాడు ఇది టైర్ ఎంత అరగొట్టాడు అంటే లోపల సూపు ఎంత అరగొట్టాడు సో దీన్ని బట్టి మీకు తెలియాల్సింది ఏంటంటే చాలా మంది ఖాళీగా ఉన్నవాడిని జాలీగా తిరుగుతున్నాడు అనుకుంటారు కానీ ఖాళీగా ఉన్నవాడు కష్టాలు చూస్తే పుష్ప సినిమాలో జాలి రేటు కూడా జాలి పడతాడు ఈ ఖాళీగా ఉండేవాడు కష్టాలు
Yes, Mr. Emmanuel, నిన్న అడుకున్న నూక్రోజ్ అడుగున ఇది కంటెంట్ అంటే ఓకేనా? అదిరా కంటెంట్ అంట. ఆ ఫ్లో చూసావా? చూసా చూసా తాతలింగి లేదు మామా. చెప్పేలా ఆ బానే చేసాడు గానీ మా ఊళ్ళంత బాగా చేయలేదు. ఓకే, మిస్టర్ గుమస్తాకి ఎలా అనిపిస్తుందో కనుక్కుందాం. గుమస్తా జగ్గు, నీ జగ్గులో పంచుల ప్రవాహం కురిపించావరా. ఓకే, థాంక్యూ జగ్గు. चूडरा चूडरा कल्लू विप्पी चूडरा That's the spirit, my boys. ये content लो मेरा अच्छा last time. Hey, Imo. Wait, brother. Today is going to be something. All right. Imo अंटे ने ना किन्दु कंधा नुकुंठ मरा. Imo. I don't like Imo. Huh? Imo attacks me. I can't avoid. मेरा क्या बेटा ढूंढ रहे? Delivery. రసన్ రాంబాబు వంకాయల వీరబాబు అత్తిలి సత్తిబాబు శ్రీముఖ అసిస్టెంట్ సూరిబాబు రాయల్ బెంగాల్ ట్రైగర్ బంటి బంటి బాబు మన 2 వీక్స్ బ్యాక్ బెంగళూరులో ఒక ఇంటర్వ్యూ ఉందని బయలుదేరి ఎయిర్‌పోర్ట్ కి వెళ్ళా అక్కడే ఉండాల్సిందిరా అరే బంటు బాబుని ఏమన్నంటే చంపేస్తా చెప్తున్నా బంటు ఎవర్ కోసం వచ్చాడో తెలుసా ఈ అందరి కోసం వచ్చాడురా ఇవాల కామెడీ రాదు నిజమే కానీ నేర్చుకున్నాడు తెలుసా ఇలా నవ్వించడానికి ఏ నుకా కూర్చో నేను అనుకున్నా ఇందాడా ఏంద్రా బాబు నూకరాజ్ అన్న దగ్గర అసలు ఏముంది మీ అందరిలో ఇంత క్రేజ్ అనుకున్నా ఆయనలో ఏమీ లేదు కాబట్టి ఇంత క్రేజ్ ఓహో నీకు కూడా ఇందుకే అంత క్రేజ్ నాకుంది కావాలంటే రా నూకరాజన్ రూమే అందరు బాగున్నారా మస్తున్నారా ఇందాడా బానే ఏ ఆగవాయా చెయ్ నుదే చూపించనరా వదిలేయకండిరా బాబు అలాగా ఓర్చుకో అమ్మ బిడ్డ అడ్డం తిరిగాడు పేగు మెల్లో పడ్డట్టుంది బంటి బాబు నీ కంటెంట్ అయిపోయి లోపు ఈ పురుటి నొప్పులు తగ్గాలయ్యా నిన్నెవడరా బాబు ఫారెన్ ఈవెంట్ పిలిచింది దుబాయ్ అన్నారు సరిగ్గా చూసుకోండి అన్న పెర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోతే దొబ్బేయండి అంటారు వీళ్ళందరినీ దీని అర్థం తెలుసా దుబ్బే అన్నారు బ్రో మనిషి అన్నాక ఏదో ఒక పిచ్చి ఉండాలి ఏ పిచ్చి లేకపోతే ఎందుకు ఏదో జీవితం సో ఇప్పుడు మీ అందరిని నవ్వించడానికి మన ముందుకు వచ్చేస్తాడు శ్రావణ్ కిల్ 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 ఐడే కిల్ 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 ఐడే
నమస్తే, ఎట్లున్నారు అందరు? నమస్తే. ఇవాళ నేను మీకు కొన్ని ముచ్చట్లు చెప్పడానికి వచ్చిన. ఊరంటే తెలుసుగా మీ అందరికి, ఇక ఊర్లో పొద్దు పొద్దుగా ఎట్లుంటో చూసాం. 4 గంటలకి కోడి కుక్కరొక్కో అంటది. పంది వచ్చింది చూడు. కోడి కుక్కు రుక్కు అని ఒకటి లేస్తే ఇంకొకటి రుక్కు రుక్కు అంటూ రుక్మిణి తొనుగోతాడు. ఇక నా బతికి ఎట్లయిందంటే ఊగింది ఉల్లిగడ్డ, ఎగిరింది ఎల్లిగడ్డ అన్నట్టు అయింది. పొద్దుగా మంచిగా ఇక ఎండాకాలం ఏడవంటారు అందరు, ఏసీలు ఏం లేవు కాబట్టి బయట బంగ్లా మీద ఇక అందరు బంగ్లా అంటారు. నాకు బంగ్లా లేదు కాబట్టి మంచం వేసుకొని ఆకిట్లా వండుకున్నా. పొద్దు పొద్దుగా మా తాత చెంబట్టుకొని పాలు విండ నీకు అత్తాడు, పాలు విండ నీకు అత్తాడు, చల్లుతాడు బర్రెకి. అదే అదే ఓ తాత, ఏందా సౌండ్లు, ఏందా బీజియాలు, పాలు బర్రి ఇస్తానా నువ్వు ఇస్తానవా? ఏ పండుకనువా? ఏది తాత నీ లొల్లి నాకు అర్థం కాదు. పోసుకోలేక పోసుగా ఏడిస్తే, ఆపుకోలేక ఆశగా ఏడ్చినట్టున్నది నీ కాత. ఏంటి ఆలోచిస్తున్నావు? తాత కల్దడు మర్చిపోయాడు, బర్రెను కొని దున్నపోతు పిండేస్తున్నాడు పాలు. ఇక మా ముసళ్ళు వస్తుంది. ఆడట్లా లేవాడు, నేను లేపుటా చీపురు పట్టుకొని. ఏయ్ గాలి పాడు కాని గాలి అని తిట్టుకోతాను. శ్రావణ్ గాడు అట్టున్నాడు, గాలి అట్టు వర్రి అనుకుంటా ఊపిస్తాం. గుమ్మంతా పడుతుంది మీద. ఏ ముసళ్ళ నా దుమ్మంతా మీద పడుతుంది. ఓ ఊడత దుమ్ము పడక దూమ్ సీన్ వాళ్ళ హీరోయిన్ పడుతుందా నీ మీద? వండుకోవాలి నువ్వు జర పో అంట. ఏమంటావు లే, పొలం కాడికి పోవాలి నేను వట్టమన్నవాడు. ఏందవ్వా నీ లొల్లి నాకు అర్థం కాదు. చేతులు కాదు ఒకటి ఏడుస్తుంటే, మూతులు కాదు ఇంకొకటి ఏడిచినట్టున్నది నీ కథ. ఇక ఇప్పుడు ఏం చేస్తా తెలిసి, ఇట్లా ఎత్తారని పేండా నీళ్ళ కలుస్తాయి. వర్షం పడుతుంది ఏమో రా. ఏం నీళ్ళు చల్తావు మీద? ఏ కల్లాపు చల్తాను ఆంటీ బూటీకు. ఏంది ఆంటీ బూటీకి కదా, యాంటీబయాటిక్ యాంటీబయాటిక్. ఇది చల్లితే క్రీములు రావు, ఐరస్లు రావు అంటది. ఇంటికి కూడా ఎవరు రాడు చల్లితే? ఏందే నీ లొల్లి నాకు అర్థం కాదు. బట్టలు లేక ఒకటి ఏడుస్తా, రొట్టెలు లేక ఇంకొకటి ఏడిచినట్టున్నది నీ కథ. ఇక పొద్దు పొద్దుగా మా దోసిగాడు వస్తాడు చెంబట్టుకొని పలకరేసుకొని. ఏంది పోయేద్దాం? ఏ నేను పోయొచ్చురా నువ్వా? ఏ మళ్ళా కలిసి పోని కదా ఏమన్నా సినిమా నారా? నువ్వు పోయినా పోయచ్చు. ఏ నువ్వు పక్కన ఉంటే ధైర్యం ఉంటుందిరా అంట. అదేమన్నా సినిమా థియేటర్ల కపుల్ సీట్ సారా పక్క పక్కన కూర్చోనికి. ఏ రారా పోరా ప్లీజ్ అంటాడు. ఏ ఏంద్రా నీ లొల్లి, షకోడి లేక షకీల ఏడిస్తే, పకోడి లేక పవిత్ర ఏడిచినట్టున్నది నీ కదా. ఇక పొద్దు పొద్దుగాల నీళ్ళకు పోయినాం. మాకు ఒక బావి ఉంటది, పొద్దునే 6 గంటలకు పోయినాం నీళ్ళు ఏతానా. ఇక ఏతుంటే ఒక ఆమె వస్తుంది. అబ్బా శ్రవణ్, పట్నం నుంచి వచ్చినాక మంచి వాసన వస్తుంది, కొత్త సెంట్ కొనుక్కున్నావా? అది కొత్త సెంట్ కాదు, నా సొంత సెంట్ అది, నా సొంత సెంట్ అది. ఇంకో ఆమె వస్తుంది. శ్రవణ్, నీకు పట్నంలో మంచి ఉద్యోగం వచ్చిందంట కదా, నా బిడ్డని చేసుకుంటావా? నాకు నువ్వైనా ఓకే. ఏం మారలే నువ్వు, ఎప్పుడు ఇంతే. అద్దు నాకు నా పెనిమిట్ ఉన్నాడు. ఓ ఇంకా ఉన్నాడా? పోలేదా? ఉన్నాడు ఉన్నాడు. ఓ కరెంట్ లేని మీటరు, మ్యాటర్ లేని మొగుడు ఉంటే ఎంత ఊడితే ఎంత. ఇక పొద్దు పొద్దుగా గొడవలు ఎట్లుంటే చూద్దాం. మస్తు గమ్మత్తుంటాయి గొడవలు. రవణ్, ఇక్కడ జామ చెట్టుకి 2 జామకాయలు ఉండేవి, ఈడ 10 గల్ల నిమ్మకాయలు ఉండేవి, ఈడ కొబ్బరికాయలు ఉండేవి. అన్ని లేవు, ఎవడు ఎత్తుకవేయండు నాకు తెలియదు. నీ దోస్తులు ఎత్తుకవేరు. నా దోస్తులు ఎత్తుకోవలేదు అంట. తిడతానా మరి? తిట్టు. ఇక తిడుతుంది. ఒక్క కాయ లేదు చెట్టు మీద, పింద కాడికల్లి వర్క పేరు. గింత ఓర్వలేని తనవా? గింత చెడగొట్టుతాను, ఆయన చెడగొట్టుతాను. షర్రవోను షర్రవోను. నా షట్టే దొరికిందా? ఈయన కళ్ళల్ల కంపలు కొట్ట, రాళ్ళు కొట్ట, రప్పలు కొట్ట, ఈయన ఒక్క మొద్దుల్లల్ల వెట్ట. పోతే ఓనియా లేవమ్మా అంటే, ఏ ఏంద్రా నీ లొల్లి, ఎగరేనీకి గాలిపటం లేదంటే సన్నీ లియోన్ చిత్రపటం లేదన్నట్టున్నాడు. కోడు వస్తాడు గోషిట్లా పట్టుకొని. రవణ్, ఇక గా ట్యాంకి కాడ కళ్ళద్దాలోని కొడుకు, ఈ చింత చెట్టు కింద చింతమని బిడ్డే, ఇద్దరు కలిసి బాగానే తిరుగుతారట కదా. ఏ అంతేం లేదన్న, చూసుడు తప్ప ఏం లేదన్న. నీకంటే తెలుసు, అది తిరిగేది నాతోనే.
ఒకళ్ళు గుర్తు చేస్తే గానీ నీకు మళ్ళీ దగ్గర జరిగే చివరికి నీ లేదంటే అయిపోతుంది కదా. ఎట్లా అనిపించింది శ్రవణ్ గారు? శ్రవణ్ ఎప్పుడు వచ్చినా సరే ఒక ఎనర్జీ లెవెల్ గానీ కంటెంట్ గానీ రైటింగ్ స్కిల్స్ గానీ చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ రోజు కూడా సూపర్ చేసావు. లెట్స్ వెల్కమ్ సుమా. బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ. అతిగా ఆశపడిన మగవాడు అతిగా ఆవేశపడిన ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు. అంటే ఏంటి సుమ గారు అతి ఆశ అన్నది? అతి కాదు, కక్కుత్తి కక్కుత్తి. అంటే నాది ఆవేశమా? నాది అనర్థమా? అనారోగ్యం. మా ఇంటి ముందు శృతి నిలయం అని పేరు ఉంటుంది, దానికి అతి నిలయంగా మార్చా. ఎందుకంటే కొంపలో ఒక్క లతిగా ఉంటే పర్లే కానీ కొంప కొంప అంతా అతిగా ఉంటే ఎంత అరాచకంగా ఉంటుందో తెలుసా? ఇమ్ము వర్ష జోడి అంత అరాచకంగా ఉంటుంది. మా అత్తగారు నేనంటే ఎంత ప్రేమ తెలుసా? ఎక్కడ బాధ్యతలు మోయాల్సి వస్తుందో అని బీరువా కేసు కూడా నాకు ఇచ్చేవాళ్ళు కాదు. ఇకపోతే మా మామయ్య గారు, ఆయనకి మా అత్తగారి కంటే కోడల మీద ప్రేమ ఎక్కువ. బంగారం వేస్తే ఎక్కడ బరువు అవుతుందని తీసుకెళ్లి మొత్తం బ్యాంక్ లో పెట్టారు. ఇకపోతే మా ఆయన పెళ్లికి ముందు హెల్త్ ఇన్సూరెన్స్ లో పనిచేసేవారు, పెళ్ళైన తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కి వచ్చారు. అదేంటండి హెల్త్ ఇన్సూరెన్స్ లో ఉండే వాళ్ళు లైఫ్ ఇన్సూరెన్స్ కి ఎందుకు వచ్చారు అంటే, పెళ్లికి ముందంటే చిన్న చిన్నవేవో హెల్త్ ఇష్యూస్ వచ్చేవే, నిన్ను చేసుకున్నాక లైఫ్ కే గండం, అందుకే లైఫ్ ఇన్సూరెన్స్ కి వచ్చా అని అన్నాడు. ఇకపోతే ఒక రోజు ఇట్లానే ఫంక్షన్స్ కి వెళ్ళాం, అక్కడ చూడాలి నా పతి అతి పోయింది నా మతి. సుమా చికెన్ వేసుకో, సుమా మటన్ వేసుకో, సుమా ఆయిలీ ఫుడ్ తినకరా, నాకు అర్థం కాక అడుగుతా, రాటిని తిన్నంత మాత్రం నా క్యాట్ ఫ్యాట్ అవుతుందా? అలా తింటూ ఉంటే మా ఆయన వచ్చి ఇట్లా అన్నాడు, ఇక చుట్టుపక్కల ఉంటారుగా దొబ్బడానికి రిలేటివ్స్, అబ్బా మీ ఆయనకి ఎంత కేరింగ్ సుమా నీ మీద, అంటే నన్ను చేసుకోవడానికే డేర్ చేస్తున్నాడు, ఆ మాత్రం కేర్ ఉండదా? వాళ్ళు అబ్బా మీ ఆయనకి ఎంత ఇష్టం నువ్వంటే, అబ్బా అంటే అంత సినిమా లేదు, దున్నపోత నుంచి పాలన్నా వస్తాయేమో కానీ మా ఆయన దగ్గర నుంచి మునిపాలు రావు. మా ఆయన ప్రేమగా పిలిచి సుమా నీకు కార్ డ్రైవింగ్ నేర్పిస్తానని చెప్పి నేర్పించారు. ఎందుకు? తోడుకు అనుకుంటున్నారా? కాదు, తాగి పడిపోతే తోళ్ళని. నేను నైట్ అయితే 90 లేస్తా, మా ఆయన 90 వేస్తాడు. ఒక రోజు ఇలా ఫ్రెండ్స్ తో సిట్టింగ్ పెట్టాడు, అసలు ఒక పెగ్గు పడ్డాక వస్తుంది ప్రేమ, మా ఆవిడ బంగారం అన్నాడు. పొద్దునంతా బొంగరం తిప్పినట్టు తిప్పుతాడు, రాత్రి పెగ్గు పడ్డాక బంగారం అంట. అసలు దించిన తల ఎత్తదురా మా ఆవిడ అంటాడు. ఏనుగు ముందు ఎలక పిల్లంత ఉంటాడు, ఇంకేం ఎత్తుతాడు తల? మా ఆయన లాంటోడే పిల్లాన్ని కష్టపెట్టకూడదని చెప్పి రెండో పెళ్లి చేసుకున్నట్ట. ఇకపోతే మా ఆడపడుచు గురించి చెప్పాలి, ఆమె అమెరికాలో ఉంటుందో అమీర్పేటలో ఉంటుందో తెలియదు, అల్సర్ వచ్చిన వాడన్నా ఆగి ఆగి నడుస్తాడేమో గానీ మా వదిన మాత్రం ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉంటుంది. ఎందుకు ఇట్లా ఫోన్ చేస్తున్నావు అంటే, కమ్యూనికేషన్ లేకపోతే కనెక్షన్ కట్ అవుతుంది అంది. ఇలాంటిదే పేరెంట్స్ చల్లగా ఉండాలని చెప్పి తీసుకెళ్లి చలివేంద్రంలో కూర్చోబెట్టిందంట. ఫైనల్ గా మూడు ముళ్ళు వేసి బతికిపోయే ఏకైక జీవి మొగుడు. అదే ఆ మూడు ముళ్ళు లేకపోతే ముళ్ళో కాళ్ళు తిప్పి తిప్పి కొట్టేవాళ్ళు అని నేను అన్నాను, ఎందుకంటే పతియే ప్రత్యక్ష దయ్యం, సారీ దైవం. ఏమండి చాలా బాగా చేశారు, కానీ ముగ్గులు అంత చండాలు నేను కాదు, మంచోళ్ళు. ఆయన అంత మంచిగా చూసుకున్నారు కాబట్టి మీరు ఈ రోజు ఇలా ఉన్నారు. మా మగోళ్ళు గొప్పోళ్ళు, అర్థం చేసుకో. చంపేసా పూర్తిగా ఫైమల మారిన నూకరాజు. సో ఇప్పుడు మిమ్మల్ని నవ్వించడానికి వచ్చేస్తాడు సతీష్. నిస్సా ఖరో ఖరో జల్సా.
హాయ్ స్టూడెంట్స్, హాయ్ అక్క, హాయ్ తమ్ముడు. అక్క నాకు మా ఊళ్ళో మంచి పేరు ఉంది అక్క. సతీష్ కాదని? కాదక్క, జ్యూస్ అని పిలుస్తూ ఉంటారు అందరం. జ్యూసా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా నాన్న జ్యూస్ సెంటర్ నడుపుతుండేవాడు. ఓహో, ఆ జ్యూస్ సెంటర్ లో సెంటర్ తీసే జ్యూస్ నాకు ఇట్టి. సమ్మర్ కదా, నాలుగు రోజులు ఖాళీగా ఉన్నాని చెప్పి మా జ్యూస్ సెంటర్ లో మామూలుగా మా నాన్న హెల్ప్ చేద్దామని వెళ్ళా. ఇంకా అక్కడికి వచ్చి వాళ్ళతో నేను ఎన్ని తిప్పలు పడ్డానంటే, ఒక రోజు జ్యూస్ కి ఇద్దరు లేడీస్ వచ్చారన్న. బాబు రెండు జ్యూస్లు చేయనగానే చేసి ఇచ్చిన తర్వాత లాస్ట్ లో కొంచెం జ్యూస్ మిగులుతుంది కదా, చేసింది ఎక్స్ట్రా. ఓన్లే ఆడవాళ్ళు కదా, ఎవరి ముందు తాగెత్తాలి కొంచెం వేద్దామని చెప్పి ఒక ఆవిడ కందులే పోసేస్తే డబ్బులు చెరిపోయేటప్పుడు ఒక ఆవిడ 30 ఇచ్చి ఒక ఆవిడ 40 ఇచ్చి వెళ్ళిపోతుంది. అదేటమ్మా, నేను 40 రూపాయలు జ్యూస్ చెప్తే 30 ఇచ్చామంటే ఏ మిగిలిన దానికే కదా పోసుకున్నావు, దాని దగ్గర తీసుకున్నా 10 రూపాయలు అంటుందండి. అమ్మా మిగిలిన జ్యూస్ గురించి నాకు 10 రూపాయలు బొక్కెడతావా? దీనిలో అడితే వెనకాల నుంచి ఎన్ని గుణపాలు దొబ్బేసినా పట్టించుకోలేదు, కానీ ముందు నుంచి చిన్న గుండు సూది తట్టుపోతే 30 సార్లు గొడవ పెట్టుకుందట్టు రోజును. ఓన్లీ గొడవ వదిలిపోయిందన్న. ఒక రోజు ఒక ఆంటీ గారు వచ్చారు. ఆంటీ వచ్చి, బాబు జ్యూస్ పార్సిల్ చేయమ్మా అన్నదండి. సరే ఆంటీ కదా, ఇంటికి కట్టుకెళ్తుంది, పిల్లలకు కట్టనని చెప్పి ముడికి కూడా అందకుండా టైట్ గా ఫుల్ గా పార్సిల్ చేస్తే మిగిలిపోయిన జ్యూస్ ఉన్నది కదా, నీ ఏ అది పార్సిల్ చేయవా అంటుందండి. అమ్మా అది పట్టదమ్మా, జ్యూస్ ఎక్కువ ఇప్పటికే ముడికి అందలేదంటే, ఓన్లే బాబా అది కాలసలో పోసి ఇచ్చే తాగే చెల్లిపోతాను అంట. ఉంటారు ఇలాంటి వాళ్ళు. దీనిలో అడితే లీటర్ వాటర్ బాటిల్ చేతిలో ఉన్నా కానీ ఎవడో 2 రూపాయలు వాటర్ ప్యాకెట్ ఇస్తున్నాడు, 100 అంతా పరిగెట్టిందట. వీళ్ళలో ఉంటే కొంతమంది ఇలా ఒక్కసారి సిటీకి వెళ్ళి వచ్చారనుకో, అక్కడ పేర్లు తెలదు, జ్యూస్ ఫ్రూట్స్ పేరు సరిగ్గా తెలదు. జ్యూస్ షాప్ వచ్చి స్టైల్ గా, రే తమ్ముడు నాకు ఆడి కారు జ్యూస్ ఎవరా, నాకు ఆడి కారు జ్యూస్ ఎవరా, ఆడికాడ చూసి నేను ఎక్కడైంది అమ్మంటారా? అదిగా తమ్ముడు, అదే పచ్చగా ఉంటది కాయ, లోపల పెద్ద పిక్ ఉంటది, ముక్క ముక్కలు కోసేస్తారు. ఒరే అది ఆడికాడది ఈడికాడది కాదు, అది అవకాడో చూసారా నాయన దరిద్రుడా. ఒరే ఇక్కడ దొరకమన్నా అంటే వీళ్ళు పక్కన ఉన్న ఫ్రెండ్ ఇంకా తెలివనుడు, అమ్మ వీడు చెప్పింది తెల్లలేదు కదా, వీళ్ళు లేదంటాడో, మనం తెలిసింది అడుగుదామని చెప్పి నాకు మాత్రం మోసంబి కావాలండి అన్నాడండి. మోసంబి అంటే బత్తాకాయ జ్యూస్ కదా, నేను బత్తాకాయ జ్యూస్ చేస్తుంటే అదేంటి బత్తాకాయ జ్యూస్ చేస్తున్నావు, నీ మోసంబి కదా చెప్పాను అన్నాడు. మోసంబి జ్యూస్ అంటే నువ్వు బత్త జ్యూస్ చేస్తున్నావు ఏంటి అన్నాడు. అన్నా మోసంబి అంటే మరి ఏంటి అన్నా అన్నాను. అదే రా రౌండ్ గానో చిన్న గుమ్మడికాయలు ఉండి ఇత్తనాలు గుమ్మడిత్తనాలు ఉంటాయి. ఓరి నీ అబ్బా అది మోసంబి కాదురా, కర్బూజా జ్యూసరా. కర్బూజా జ్యూస్ కి మోసంబి జ్యూస్ కి కూడా తేడా తెలియదు. ఈడు కూడా వచ్చి మన దగ్గర స్టైల్ గా చేస్తుంటాడు. ఒక రోజు ఒకడు వచ్చాడు నీటి తిక్కమాక అన్నమాట, కాలుకి ఎత్తే మెడకే, మెడకి ఎత్తే కాలుకి వేస్తుంటాడు. వచ్చి, రే తమ్ముడు ఐస్ లేకుండా జ్యూస్ చేయమ్మా అన్నాడండి. ఐస్ లేకుండా చేయమన్నాడు కదా అని చేస్తుంటే, ఐస్ లేకుండా చేయగానే కొద్ది కూలింగ్ ఉండేలా చేయమ్మా అన్నాడు. లేకుండా ఏమందం బాగానం, మళ్ళీ కూలింగ్ ఎక్కడ నుంచి ఇమ్మంటారు దానికి? ఇల్లాంటోడే భోజనాల్లో చేపల పులుసు వడ్డిస్తుంటే ఈ రోజు నాన్ వేస్తున్నావు, ముక్కలొద్దు పులుసు చేయరా అన్నాడు. ఇది ఎలా ఉంటే ఫ్రూట్ కి డ్రై ఫ్రూట్స్ కి కూడా తేడా తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారన్న. ఒక రోజు అక్కడ వచ్చి పక్కన ఎవడో డ్రై ఫ్రూట్స్ తాగుతున్నాడు అని, తమ్ముడు నాకు డ్రై ఫ్రూట్స్ చేయరా అన్నాడన్న. డ్రై ఫ్రూట్స్ అంటే ఏటక్క అసలు? జీడిపప్పులు, బాదాము. జీడిపప్పు, బాదాం, కిస్మిస్, ఇది డ్రై ఫ్రూట్. ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అడిగాడు కదా అని చెప్పేసి నీట్ గా జ్యూస్ చేసి కిస్మిస్, జీడిపప్పు అయ్యేసి, ఒరే నేను డ్రై ఫ్రూట్స్ అడిగితే చెత్త అంతా నాకేస్తున్నావు అంటున్నాడండి. ఒరే మరి డ్రై ఫ్రూట్స్ అంటే ఏమనుకున్నారు అంటే, అయ్యారా కొద్దిగా వండిపోయి పొల్లన్ని మొత్తం అన్ని కలిపేసి చేస్తారు కదా, ఒరే అది డ్రై ఫ్రూట్స్ కాదురా, ఫ్రూట్ మిక్సర్ రా. డ్రై ఫ్రూట్స్ కి ఫ్రూట్ మిక్సర్ కి కూడా తేడా తెలియదు వీడికి. వీళ్ళంటాడే, ఎరా మొన్న నీ పెళ్లికి మీ అమ్మ నాన్న పిల్లది అంటే అంటే నా పెళ్లి కారణాలు పిలిచారా అన్నాడట. పుష్పం ఇలాంటి అందరూ పొద్దున్న లేసాక 4 రోజులు జ్యూస్ షాప్ లో ఉన్నందుకు మొత్తం బుర్రంతా బాగుడేశారన్న. అక్కడ పడ్డా కష్టాలు ఇలా ఉన్నాయన్న. అదిరిపోయింది కంటెంట్ అయితే ఈ రోజు మన సతీష్. జ్యూస్ సెంటర్ అనే ఒక సింపుల్ టాపిక్ తీసుకొని మన లైఫ్ లో అయ్యేవే అక్కడ చూసేవే. దిస్ ఇస్ రియల్ టాపిక్ అక్క. అవును, నా చిన్నతనం నుంచి మా ఫాదర్ ఆ జ్యూస్ సెంటర్ నడుపుతూనే మమ్మల్ని పోషించాడు అక్క. ఇప్పటికి కూడా మా ఫాదర్ అలా కష్టపడుతున్నాను. ఆ
అంటే ఏం కాదన్న, మా ఫాదర్ అయితే అందరిలా కష్టపడలేరన్న. మనం ఏదన్నా కావాలని ఇది మామూలు వెయిట్ అన్న లిఫ్ట్ చేయగలం, తన అలా లిఫ్ట్ చేయలేడు. కానీ అతను ఎప్పుడు కూడా పొద్దు నుంచి సాయంత్రం దాకా జ్యూస్ షాప్ లో నించో ఉంటాడు. ఇప్పుడు ఏ జ్యూస్ షాప్ లో అయితే నుంచుని పని చేస్తున్నాడో నీ వల్ల అదే జ్యూస్ షాప్ లో కూర్చుని డబ్బులు తీసుకునే రోజు వస్తుందిరా. మరి ఎట్లా అనిపించింది మీ టీమ్ లో మెంబర్? ఇన్ని రోజులు జాతి రత్నంలో బాగా ఎవరు చేస్తున్నారంటే జగ్గు గాడు మనోడు అలా చెప్పాను. ఇక నుంచి ఫస్ట్ పేరు నీకు చెప్తానరా. సూపర్ రా సతీష్, నువ్వు ఇంకా బాగా చేయాలి, మంచి హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్ రా. సో ఇప్పుడు డానియల్ శేఖర్ తరపు నుంచి మనల్ని నవ్వించడానికి వచ్చేస్తున్నాడు ఖాజా. హాయ్ స్టూడెంట్స్. హాయ్. రీసెంట్ గా నా మొబైల్ పోయింది. అయ్యయ్యో, చాలా టెన్షన్ పడ్డా. కానీ ఇల్లంతా ఎతికితే దొరికింది. వావ్. మళ్ళీ నా వాలెట్ కూడా పోయింది, మళ్ళీ టెన్షన్ పడ్డా. కానీ మళ్ళీ దొరికింది ఎతికితే. అయ్యో. కానీ నేను చిన్నప్పటి నుంచి ఒక నలుగురు కోసం వెతుకుతున్నా, వాళ్ళు అసలు దొరకట్లే. ఎంత వెతికినా వాళ్ళ కోసం ఎలా వెతికని తెలుసా? నా కాళ్ళ కొండ చెప్పులు, మోకాల చెప్పులు రెండు అరిగిపోయినాయి. ఎవరాలు? నూకరాజు గర్ల్ ఫ్రెండ్స్. మనం ఏదైనా పని చేసేటప్పుడు ఆ నలుగురు ఏమనుకుంటారు అంటారు కదా, ఒకవేళ ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వస్తే ఒరే నలుగురికి తెలిస్తే ఏమనుకుంటారు కదా. ఆ నలుగురు కోసం ఆ నలుగురు సినిమా 400 సార్లు చూసా, అయినా వాళ్ళు కనపడలా. వాళ్ళు నా లైఫ్ ని ఎట్ట మార్చారంటే దిల్ రాజు లాగా దర్జాగా ఉండాల్సిన నా జీవితాన్ని నోకరాజు లాగా తయారు చేశారు. నేను చిన్నప్పుడు మంచి కాన్వెంట్ లో చదివేవాడిని, నలుగురు చెప్పారని మంచి పథకాలు వస్తాయని గవర్నమెంట్ స్కూల్ లో జాయిన్ చేశారు. పథకాలు వచ్చినాయి, నాకే రాలా. మామూలుగా నేను గురువారం బిట్టు గుడ్డు కోసం పోయే గానీ శనివారం బిట్టు ఎగ్జామ్ కోసం అసలు బడికే పోలా. అసలు ఆ నలుగురు పేరు ఏంటంటే ఎంత కోపం వస్తుందంటే సరిగ్గా క్లోజులు పడకపోతే ఏమకి ఎంత కోపం వచ్చిద్దో, మెడికల్ షాపులు మూసేస్తే ఆయనకి ఎంత కోపం వచ్చిద్దో. మామూలుగా మా నాన్న నాకు భయపడ్డు, నలుగురు చెప్పేది వింటాడు అంతేలే. గేదె టాయిలెట్ పోతే చీమకు వాటర్ ఫాల్ లాగానే కనపడిద్ది. సరే అని నేను ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అవుదాం అనుకున్నా. కానీ మా నాన్న నలుగురు చెప్పారని బర్రెల డాక్టర్ కమ్మండి. సరే అని బర్రెల డాక్టర్ అయ్యా. నేను ఎంబీబీఎస్ చేసి డాక్టర్ అయ్యి సొసైటీలో చక్రం తిప్పుదాం అనుకున్నా. కానీ బర్రెల డాక్టర్ అయ్యి లోపల బర్రెకి చేపెట్టి తెప్పాల్సి వస్తుంది ఇప్పుడు నేను. ఓ, ఆ చేతితోనే నా నోకరాజు అన్నకి తినిపించింది ఇందాక. ఏంటి నాన్న ఇదని అడిగితే ఏదైనా డాక్టరే కదా అండు. మా నాన్న అంటోడే ఏదైనా స్కూలే కదా అని 10th క్లాస్ డ్రైవింగ్ స్కూల్ లో జాయిన్ అయ్యిండంట. సరే అని చెప్పి ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇక్కడికి వెళ్ళి నిలబడ్డా నేను. నిలబడితే మా నాన్న వచ్చి ఏంట్రా ఎక్కడ నిలబడ్డు, నలుగురు చూస్తే ఏమనుకుంటారు అండు. ఏమైంది నాన్న అంటే లేదురా ఈ గొడవ కారణం నువ్వే అంటారు, ఇంటికి వెళ్ళు అండు. కానీ కుక్కకి డెలివరీ అయినప్పుడు వాళ్ళు నేను లేకపోతే దాని డెలివరీ కూడా నేనే కారణం అంటాడేమో మా నాన్న. నేను ఒక అమ్మాయిని లవ్ చేసా, మా నాన్నకి చెప్తే ఏంటి లవ్ చేసావా, నలుగురు చూస్తే ఏమనుకుంటారా అండు. నన్ను నేను లవ్ గా చేసింది అంత టెన్షన్ పడుతుంది ఎందుకంటే లవ్ వద్దు ఏమొద్దు అని కట్న కోసం ఒక సౌత్ ఆఫ్రికా అమ్మాయికి పెళ్లి చేసింది మా నాన్న. మామూలుగా అసలు జంట అంటే ఎలా ఉండాలి, ఓ అజయ్ దేవ్ గాను కాజోల్ ఉన్నట్టు ఉండాలి. ఆయన ఏమో గొట్కాయ వేసుకుని పళ్ళు పాటు చేసుకోండి అంటాడు, ఏమేమో మంచి టూత్ పేస్ట్ ఆడి పళ్ళు క్లీన్ చేసుకుని అనిద్ది. నా దగ్గరకు వచ్చి నలుగురు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారా, నలుగురు అంటున్నారు నీకు 6 నెలలు కానీ పిల్లలు పుడితే నువ్వు మగాడి అంటారా నలుగురు అండు. 6 నెలలకి పిల్లలు పుడితే నన్ను మగాడు అనరు, ఎవడో రాసిన ఎగ్జామ్ కి నేను సర్టిఫికేట్ తీసుకున్నట్టు ఉంటది. సరేరా నలుగురు అనుకుంటున్నారు నీకు మగపిల్లాడే పుడతాడని, నేను నలుగురు దగ్గరికి వెళ్ళి ఏం పేరు పెట్టాలని ముందుగానే కొనుక్కుంటా అన్నాడు. మా నాన్న అంటోడే పుట్టే పిల్లడు రజనీకాంత్ అంత రోడ్డు కావాలని ముందుగానే కండక్టర్ జాబ్ అప్లై చేసిందంట. నీ మొగుడికి పుట్టరంట బయట టాక్. అప్పటి నుంచి నాకు 4 గంటేనే అసలు ఇంట్రెస్ట్ పోయింది. నేను రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా స్ట్రైట్ గా చూసుకుంటా వెళ్తా, ఎందుకో తెలుసా దిక్కులు 4 ఉంటాయి కాబట్టి. అందుకే 4 మాటింటే ఎలా ఉంటది. నాయక్ ఎలా అనిపించింది? కాజా రోజున మనోడు పర్ఫార్మెన్స్ చూస్తున్నాను నేను, చాలా అంటే చాలా బాగున్నాయి. బట్ మా వాళ్ళు చేసినంత చేయడము అని నాకు ఒక ఫీలింగ్, నాకు ఒక నమ్మకం. కాజా నువ్వు నీ టక్ మీద పెట్టిన శ్రద్ధ నా పిల్ల మీద పెట్టకు, కొంచెం దూరం జరుగు. సూటిగా తాకే చూపులతోటి గుచ్చేయొచ్చు వేసవి కాలం గాలులాగా, కొంచెం కొంచెం నేను జాతరత్న వచ్చాను డిఎన్ తెలియదు నాకు. జాతిరత్నాలే
మా వాడు కొంచెం డాన్స్ మాస్టర్ అంతే. మొన్న గిట్లనే రీసెంట్ గా మేము మా దోస్తుగాని అందరం కలిసి గెట్ టుగెదర్ అయినాం. ముందు మీకు అందరికి ఒక మాట చెప్పాలి, పెళ్లి కాకుండా ఒక పిల్లతో ముగ్గురు పిల్లలంగానైనా దొరకకుండా ఉంటామేమో గానీ గెట్ టుగెదర్కి వచ్చినోడు ఒక చిన్నప్పుడు చేసిన కథలు మాత్రం తప్పించుకోలేడు అసలు. ఇక గెట్ టుగెదర్ అంటే ఫస్ట్ ఏం చేయాలి, మనం అందరం దోస్తుగానని పిలవాలి. గిట్లనే నా ఫ్రెండ్ శ్రావణ్ గారిని కాల్ చేసిన, అరే మావా ఇగో గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నాం నువ్వు రావాలరా అన్నాడు. వస్తా ఇంకా పద్మస్తూనే వస్తా. ఈ డెసంటోడు తెలుసా అక్క, తమంతకమని కావాలా మరకతమని కావాలంటే వీళ్ళిద్దరూ ఎదురింటి నాగమని కావాలంటాడు అక్కడ. ఇక నా లాస్ట్ కాల్ అనుకున్నాక ఈమె నా జిగిరి దోస్తి, ఎవరనుకున్నారు రాధిక. ఇక రాధికకు ఫోన్ చేసిన, దానికి ఫోన్ చేయగానే ఇక రాధిక మనము ఇగో గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నావు నువ్వు రావాలనే అన్న. హాగా బాలుగారు వస్తే నేను రాను రా కోసం నీ అమ్మ కట్టుకున్న బాలుగారు వస్తా నువ్వెందుకు రావాలి అంటే హాగారు చిన్నప్పుడు నేను చేసిన కథలన్నీ మా ఆయనకు చెప్తాడు అన్నది. ఓరి అమ్మో ఎందుకు బాధపడతావే, నిన్ను దోస్తుగానే ఉన్నా కదా నేను చూసుకుంటా రావే అన్న. ఏ వద్దు రా నాకు సిగ్గు అవుతుంది కానీ చూస్తే అన్నది. చిన్న ఉన్నప్పుడు గంత సిగ్గుమన్న పనులు అన్ని చేసింది, ఇప్పుడు దానికి సిగ్గు అవుతుందంట. ఎంట్రీలు ఉంటాయన్న, ఒక్కొక్కరు రిచ్ వస్తారు. వాళ్ళ మొగుడు ఇంటికాడ లుంగి కట్టుకొని తిరిగేటాడు, ఆ గెట్ టుగెదర్కి వచ్చేట మాత్రం వాళ్ళని సూట్ వేస్తాడు. గెట్ టుగెదర్ ఫస్ట్ రోజు అన్న, నేను మంచిగా రోడ్ పై నిలబడిన బస్సు కోసం వెయిట్ చేస్తాను. ఒకటి దిగిన మా దోస్తు గారు వచ్చి, అరే మా అమ్మ అరే 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 నేను చూసి చాలా రోజులు అయింది మా అమ్మ మిస్ మా అమ్మ పాపం పాట ఏడ్చి. నేను కూడా వాటితో పాటు ఏడ్చినాక తర్వాత తెలిసింది వాడు నా కోసం కాదు నా పక్కన ఉన్న సరజ కోసం అని. ఇది ఇట్లుంటే ఇక అమ్మాయిలు అబ్బో వీళ్ళ ఎంట్రీలే కథలు వేరేగా ఉంటాయి. ఈ సంఖన ఒక పిల్లని ఈ సంఖన ఒక పిల్లని పెట్టుకొని పక్కన మగుని పెట్టుకొని అనుకుంటూ వస్తాడు. ఇది ఇట్లా నడుస్తుంటే ఇది చిన్న ఉన్నప్పుడు లవ్ చేసినాడు ఊరుకుంటాడా, ఆ రుక్కు తిరుక్కుతో వచ్చి అని దాని సంకలం ఉన్న పిల్లని తీసి సంకలం పెట్టుకుంటాడు. పెట్టుకొని నాన్న నీ పేరు ఏంటి నాన్న అంటాడు. దీని పేరు తప్ప వేరే పేరు చెప్పింది అనుకో ఈ ముఖం మాడిపోయిన పురిలా అయిపోతుంది. ఇక మనం గెట్ టుగెదర్ అంటే స్టూడెంట్స్ ఏం చేస్తాం, చెట్ల కింద రాళ్ళు పెట్టి వంటలు వండుకుతాం కదా. అట్లా నేను వంటలు వండుతున్నా, దోస్తుగానే ఎవడో ఒకటి ఇద్దరు అవలగానే ఉంటారు, ఆడొచ్చి నేను వంటలు చేస్తుంటే వచ్చి ఉప్పు ఉప్పునది ఉప్పు ఎక్కువైంది అంటాడు. కొన్ని మరి నువ్వు ఆడిన గోకొని చేయబెట్టిన ఉప్పు కాకపోయినా సప్పగా ఉంటుందిరా. ఇది ఇట్లుంటే ఇక అమ్మాయిలు ఇక పక్కన మొగుడు ఉంటాడుగా, మొగుడు రాగానే నా దగ్గరకు వచ్చింది ఒక అమ్మాయి. అమ్మాయి ఎవరో మళ్ళా రాధికనే వచ్చి, ఏంట్రా రాజు ఎలా ఉన్నావు ఏం పని చేసుకుంటున్నావు, ఫంకు ఫంకు లేపుతాంది ఇప్పుడు. అదే చిన్నగా ఉన్నప్పుడు ఇది ఎట్లుంటుంది తెలుసా అన్న, నెత్తి నిన్న నూనె పెట్టుకొని ముక్కల నుంచి ఆరుకుంటా నా దగ్గరకు వచ్చి, రాజు రాజు నాకు పల్లెల పట్టి ఇప్పేవారా నీ కాలు మొక్కుతారని కాలు కూడా మొక్కింది. ఇప్పుడు మొగుని చూసి ఇంగ్లీష్ మాట్లాడతాను, ఇక ఇదంతా కాదురా నాయన ఇది ఎంతో పెద్ద బోర్గా కొడుతుంది అని చెప్పేసి అందరం కూర్చొని నెక్స్ట్ ఏం చేసుకుంటాం పాటలు పాడుకుంటాం లే. సరే పాటలు పాడుకుందాం అని చెప్పేసి మా క్లాస్ లో లక్ష్మి లేపా, లక్ష్మి లేచి పాటలు పాడవాలి. ఇది మౌనంగానే ఎదగమని మొక్కని చెప్తుంది ఎదిగిన కొద్ది ఒదగమని హర్దమందిలో ఉంది అపజయాలు కలిగిన చోటే కొత్త చిగురు చిగురిస్తుంది ఆకులన్నీ రాలు. నేను ఏడిస్తే అన్న మా ఆయన వస్తున్నాడా చూడు. నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. నాకు కూడా వచ్చాయి, అందుకే చోటు వేసుకున్నా. సూపర్ అన్నయ్య మౌనంగానే ఎదగమనంట అందరు ఎదురు కానీ ఇది మాత్రం ఇంకా ఎదగలేదు. ఇంకో ఆమె లేపాం, లేపి అమ్మ నువ్వు పాట పాడమ్మన్న, ఈమె మంచి సింగర్ అన్న. ఎట్లాంటి పాట పాడింది తెలుసా, సిగ్గేస్తుంది అంట. ఇగురు పిల్లల తల్లిని పెట్టుకొని మళ్ళా ఓని చూసి దీనికి సిగ్గైతుందంట. ఇదంతా పిచ్చ బోరుగుందని చెప్పేసి అరే మామ నువ్వు లేవురా అని చెప్పేసి మా ఫ్రెండ్ సేమ్ శ్రావణ్ గానే లేపి డాన్స్ చేయరన్న. వాడు ఏం డాన్స్ చేస్తున్నావు, తాగినోడు కూడా అంత దరిద్రంగా డాన్స్ చేయడండి. ఆ దరిద్రంగా డాన్స్ చేస్తుంటే ఇది పక్కన కూర్చునేది మాత్రం అబ్బా ఎంత మంచిగా డాన్స్ చేస్తుంటే సేమ్ చిన్నప్పుడు నేను వాడు ఇద్దరం కలిసి చేసిన డాన్స్ చేస్తాడు తెలుసా ఆడంట. ముగ్గురు పిల్లలను పెట్టుకొని పక్కన మొగ్గును పెట్టుకొని అబ్బో ఎంత మంచిగా చేస్తున్నాడే అంట. నాకు అప్పుడు అనిపించింది
ఇది గెట్ టుగెదర్ పెట్టింది కదా, పొంప చేసి ఆ డాన్స్ కార్యక్రమాలతో ఓతలేమని చెప్పేసి గెట్ టుగెదర్ కి దండం రా బాబా అని చెప్పేసి అమ్మాయి ఇక్కడికి చాలు మళ్ళా కలుద్దాం మళ్ళా సంవత్సరం అని చెప్పినన్న. దీన్ని బట్టి నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు గెట్ టుగెదర్ కి వచ్చినప్పుడు ఆర్ఎన్ మూవీలా అనిపిస్తుంది అన్న. అదే గెట్ టుగెదర్ అయిన తర్వాత ఇళ్లకి వెళ్తారా కేజీఎఫ్ సినిమానే యుద్ధాలే యుద్ధాలు. డానియల్ ఎలా అనిపించింది? ఫ్లో చాలా బాగుంది, చాలా బాగా చేసావు. మనోడు చేస్తుంటే మనం కూడా చిన్నప్పుడు అరే ఇలాగే చేసేవాళ్ళం. చూడు నేను ఎమోషనల్ అయిపోయాను రాజు, శ్రీముఖి ఎమోషనల్ అయిపోయింది, నేను ఎమోషనల్ అయిపోయి ఇద్దరు ఒకళ్ళొకళ్ళు అవుట్ వేసుకుని ఆడటం జరిగింది. రాజకీయాలు అంటే వాళ్ళు ఉంటారు నిజంగానే, చిన్నప్పుడు మనం మన లైన్ వేసిన అమ్మాయే ఇద్దరు పిల్లల్లో ముగ్గురు పిల్లల్లో వేసుకున్నది చూడండి. నేను ఇప్పుడు గుప్పన్నయ్యానండి, బాగుంది రా, చాలా బాగా కనెక్ట్ అయ్యాను, సూపర్. ఇప్పుడు మీ అందరినీ నవ్వించడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు సృజన్. చెట్లు పెరు విన్నిస్తాయరు సోకే మోహిలు కొట్టది తిన్ను మన ఎడకు ఎడకు ఏమండి ఏడుస్తుంది? నువ్వు ఊరికే అలా అలా అనకు అయిపోతుంది. పాప కొద్దు ఫ్రైగా అవమానవా, కర్రీ నాకు ఇష్టం ఉండదు, ఫ్రై ఇష్టం. హాయ్ స్టూడెంట్స్. హాయ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? సూపర్ అక్క. నేను ఈ స్టేజ్ మీద ఫస్ట్ టైం కదా స్టాండ్ అప్ కామెడీ చేయడానికి రావడం. మా నాన్న అడిగానా స్టాండ్ అప్ కామెడీ చేయాలంటే స్కిల్స్ అంతా ఉండాలి కదా. మా ఫ్రెండ్స్ అందరూ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అయ్యి బాగా పర్ఫామ్ చేస్తున్నారు, నేను కూడా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవుతానంటే వారికి ఎక్కన ఎలా? యాక్టింగ్ స్కూల్కి ఎందుకు డబ్బులు బొక్క? నీకు టాకింగ్ స్కిల్స్ కావాలంటే మన యాంకర్ శ్రీముఖి ఎక్కడ చూడరా, నీకు ఎంటర్టైన్ స్కిల్స్ కావాలంటే మన నోకరాజన్ చూడరా, నీకు పంచలేసే స్కిల్స్ కావాలంటే మన గుమస్తాన్ చూడరా. సో ఇప్పటికే మీ అందరికీ అర్థమైంటుంది మా నాన్న ఎంత పిసినారోడు అని. ఇవాళ టాపిక్ వచ్చి పిసినారి నాన్న. నా జీవితం చందా మామ లాగా అందంగా ఉంటది అక్క, కానీ మా పిసినారి నాన్న వల్ల ప్రతి రోజు నోకరాజు లాగా అమౌస్ అవుతుంది. అప్పుడు నా జీవితం ఇంత అందంగా ఉండి ఏం లాభం అక్క? అక్క నిజం చెప్పాలంటే గట్టిగా ట్రై చేస్తే తాటి చెడ్డలు ఒంగుద్దేమో గానీ మా నాన్న మాత్రం దేనికి లొంగడక్క. ఎవరైనా కానీ తప్పులు చేసినాడు గుడికి వెళ్తాడు, కానీ గుడి బయట ఉన్న చెప్పులు తస్కరించడానికి మా నాన్న వెళ్తాడు. ఆ చెప్పులు తీసుకొచ్చి ఒరే అరగకుండా వాడుకోరా అంటాడు. అక్క ఐస్ అన్నాక కరగడం చెప్పులు అన్నాక అరగడం కామన్ కదక్క. అదేమన్నా 90 మమ్మ రాడ క్రికెట్ గార్డ్ అరగకుండా విరగకుండా ఉండడానికి. అక్క ఇంకొక రోజు ఏమైందంటే మోర్లో పెద్ద చనిపోయాడు, ఊర్లో వాళ్ళందరూ అయ్యో ఏమైంది పెద్ద అని కానీ బాధపడుతున్నాడు. నేను మా నాన్న ఇలా అంటున్నాడు, ఏమో మా నాన్న బెస్ట్ ఫ్రెండ్ ఏమో పాపం ఏడుస్తున్నాడేమో అని వెళ్ళి అన్నా ఏడవక్లేన్ అన్న అంటే ఎవరు ఏడుస్తున్నారా అన్నాడు. ఇంకేం చేస్తున్నాను అంటే వాడు మనకు 100 రూపాయలు డబ్బులు ఇవ్వాలని చిల్లర ఏరుకుంటున్నాను అన్నాడు. అదేంటన్నా ఎవరని చూసి ఏమనుకుంటారు 100 రూపాయలు వదిలించి కదన్నానంటే వాళ్ళ తిక్కనాయాల కష్టపడితే తెలుసు దాని విలువ, నీకేం తెలుసు డబ్బులు విలువ అంటాడు. సరేనన్నా నీకు లెక్క పెట్టేది రాదు కదా అని చెప్పి లెక్క పెట్టి చూసా 100 ఉన్నాయి. అదేంటన్నా ఆయన తెలిసి నీకు 100 కదా నువ్వు 120 ఏరుకున్నావంటే ఒరే 100 రూపాయలు వచ్చి మన అసలు 20 రూపాయలు వచ్చి వడ్డీ అన్నాడు. సరేలే అని చెప్పి ఇంకా తీరా ఇంటికి వచ్చేసి టీవీ ఆన్ చేసా. టీవీ ఆన్ చేసి పెట్టిన పోస్టర్ వచ్చింది జాతిరత్న ఆడిషన్స్. నేను మా నాన్న అడిగా జాతిరత్న ఆడిషన్ జరుగుతున్నాయి హైదరాబాద్ తీసుకెళ్ళానంటే సరేలేరని చెప్పి హైదరాబాద్ తీసుకొచ్చాడక్క. ఇక్కడికి వచ్చాక కరెక్ట్ స్టేజ్ ఎక్కే ముందు మనం ఇద్దరు ట్రైన్ లో వచ్చాంరా, నువ్వు చేస్తే నీ డబ్బులకు న్యాయం జరుగుతుంది, మరి నా డబ్బులకి ఎలా న్యాయం జరుగుతుంది రా అన్నాడు. అయితే నన్నే చేయమంటానంటే మరే మన మిత్రులు కలిసి జోడి చేద్దాం రా అన్నాడు. నాన్న తాగుతూ వచ్చి వాంటింగ్ కాదు స్టేట్ ప్రెజెంట్ యాక్టింగ్ నీకు నాకు సెట్ అవుతుంది అన్న కూడా చెక్టింగ్ చేసుకొని ఎక్కేసాడు. ఇప్పుడు ఏమైంది అక్క, నేను ఎప్పుడో ఫస్ట్ ఎపిసోడ్ లో రావాల్సింది వచ్చి ఈ ఎపిసోడ్ లో పడ్డా. సో మీకు ఒక మాట చెప్తున్నా, పిచ్చినారు తను ఉండాలి కానీ 10 రూపాయల డబ్బుల కోసం 10 మందిని పోగొట్టుకునే విధంగా ఉండకూడదు. చాలా మంచి మాట చెప్పావురా లాస్ట్ కి. ఫస్ట్ టైం ఈ స్టేజ్ మీద పర్ఫార్మ్ చేసినా కానీ ఫస్ట్ టైం లా లేదు, చాలా చాలా కాన్ఫిడెంట్ గా చేస్తావు. ఏమంటావు నాయక్? చాలా బాగా చేశాడు, మన కూతురు అయితే అదే చెప్తుంది. ఇదే మన తమ్ముడు అయితే ఇంకెంత బాగా చేసేవాడు, ఇంక మరి ఏమంటావు? నాకు ఓకే. Okay, it's time to call Vimusha. Come on baby, let's go on the bullet door. On the velo party, come down to it door. Hi Akka. Hi. Hi Chelli. Hi students. Hi. Akka, నేను యూసర్ నాకు చలికాలం గుర్తొస్తుంది. ఎందుకు? నువ్వు నవ్వుతే చల్లగా చిరుగాలిలా చల్లగా అనిపిస్తుంది. ఈ నూకరా
పిల్లల్ని చూస్తే మాత్రం ఎండాకాలమే గుర్తొస్తుంది. ఎందుకంటారా, మాడిపోయిన ముఖాలను చూస్తే ఎండాకాలం కాకుండా ఇంకే కాలం గుర్తొస్తుంది. నాకు మాత్రం ప్రసాదాలను చూస్తే పోయే కాలం గుర్తొచ్చింది. బేసిక్గా నాకు ఎమ్మెన్యల్ తమ్ముడిని చూస్తే ఎండాకాలమైన శీతాకాలమైన వర్షాకాలమైన వర్షాకాలమే గుర్తొస్తుంది నాకు. వర్ష నన్ను చూడంగానే వర్షాకాలం ఎందుకు గుర్తొచ్చింది? వర్ష ఆయన చూడంగానే పాతరు కాబట్టి పోయే కాలం గుర్తొచ్చింది. అయితే ఇప్పుడు మీ అందరికి అర్థమైపోయినట్టుంది నేను చెప్తాను. కాలాలు ఆగన్నాను మళ్ళీ ఎడగాలుతుందని నీళ్ళు పోసేవు. ఎండాకాలం అనగానే మనందరికి ఏం గుర్తొస్తుంది తెలుసా? మ్యాంగోస్ మ్యాంగోస్ మ్యాంగోస్. ఎండ గుర్తొస్తుంది అక్క, ఎండ గుర్తొస్తుంది అక్క. ఎండలా మనకి ఏది నవ్వుది అవుతుంది? చల్ల చల్లగా ఏదో ఒకటి నవ్వుది అవుతుందా? మీరంటే పాష్ భయ్యా ఇలాంటోళ్ళు అనుకోర్రి. కోన్ ఐస్ క్రీమ్లు వెనిలా ఐస్ క్రీమ్లు బట్టర్ స్కాచ్లు తింటారు. అదే మనం ఏం తింటాం? 2 రూపాయలు పట్టుకో పోయి దుకాణం షాప్ కూడా గడ్డ ఇరా అంటే పెప్సీ గడ్డ ఇస్తాడు. దానికి కింద చిన్న బొక్క పెట్టి గడ్డని సప్పరిస్తా అంటుంటా. నీ మూతి పళ్ళు రాళ్ళ కొడతా. నేను కూడా చిన్నప్పుడు ఆ పెప్సీ ఏదో ఆగుతుండే. ఓ పెద్ద ఐస్ క్రీమ్లు బటర్ స్కాచ్లు అవన్నీ తినను నేను. అంటే పాష్ కదా పాష్ డ్రెస్ ఇట్లా వేసుకుంటే. నువ్వు వయసు పక్కన కూర్చున్నావు కాబట్టి అలా అనుకుంది. ఎండాకాలంలో అమ్మాయిల కంటే ఎక్కువ అబ్బాయిలే ఆనందపడతారు. ఎందుకు తెలుసా? అమ్మాయిలేమో వేడి తగ్గించుకుందామని స్లాబ్ మీద కత్తారు. ఈ అబ్బాయిలు వాళ్ళని చూసి వేడి పెంచుకుందామని స్లాబ్ మీద కత్తారు. వీళ్ళు ఎట్లా అంటారు తెలుసా అక్క? నూకరాజు అండ్ అలాంటోళ్ళు. ఒక్కరితో సరిపెట్టుకోమంటే 5 కావాలన్నాడు శివరికి. ఎవరికి కాకుండా పోయిండు. ఎండాకాలంలో సెలవులు అత్తాయి కదా, సెలవులు అత్తాయి కదా, ఇక దోస్తులు మొత్తం మనతోనే ఉంటారు కదా. మా గ్యాంగ్ లో కూడా దోస్తుగాడు ఉన్నాడు. ఆయనకి ఎండాకాలం అత్తే చాలు, ఈ నుంచి చెమట ఏముంటది. ఆడు స్నానం చేసిండో అర్థం కాదు, ఇంకేమైనా చేసిండో అసలుకే అర్థం కాదు. ఆడు నార్మల్ గా గోక్కుట్టా ఉంటాడు. ఆడు ఎట్లా గోక్కుంటాడంటే, మన శ్రీము కక్క పంచేసినప్పుడు పంచప్రసాదన్న ఏమీ పీకలేక తల గోక్కుంటాడు చూడు, అట్లా గోక్కుట్టా ఉంటాడు. ఇంకా ఎండాకాలంలో బాగా గుర్తొచ్చేదేంది? మామిడి పళ్ళు. కచ్చా మామిడి పండుగ అయితే కోసి మంచి చేసి ఉప్పు కారం వేసుకొని తింటే పుల్ల పుల్లగా తీయ తీయ ఉప్పు ఉప్పు ఉంటాయి. నీ దగ్గర కచ్చా మ్యాంగో ఉంటే ప్రసాదానికి కోసి కారం పెట్టివా? కానీ పన్ను మాడికాయ చేతిలో పడితే మనం ఎట్లా తింటాం? పిసుకుతే పిక్కెళ్ళుతుంది, రసం ఇళ్ళకెళ్ళి గాడుతుంటే. అదే చేస్తారు అందరూ. అది నాకుతాంటే ఎంత సంభవం ఉంటది అంటే, రాక రాక నూకరాజన్నకు సింకక్క హగ్గిస్తా అంటే ఎంత సంబరపడతాడు. కొంతమంది అడిగారని పొద్దున్నే నేను బయటకు కూడా వెళ్ళి మామిడి పళ్ళు తెచ్చి గిఫ్ట్ గా ఇచ్చాను. మామిడి పళ్ళు మామిడికాయలు అమ్మే ఉన్నాయి అడుగుతారు. ఇంకా ఎండాకాలం అంటే నాకు మాత్రం నా బండి గుర్తొస్తుంది. అది ఎండలో వెట్టి వెట్టి మసిలి పోతుంది. సీట్ మీద కూర్చుంటే చాలు సుర్రమంటది. అది ఎట్లా సుర్రమంటది తెలుసా? మన పంచ ప్రసాద్ అన్న రాకరాక పని చేస్తే ప్రసన్న అన్న కెమెరా లేదని అంటే అన్నకి ఎంత సుర్రమంటదో. తెలియని విషయం ఏంటంటే నూకరాజు, ఇప్పటికే ఆయనకి కెమెరా లేదు. నీకు కెమెరా లేదని బాధపడుతున్నావు నువ్వు? నేను 3 కెమెరాలు పెడతాను నీకోసం. ఎండాకాలం అనగానే బెనిఫిట్ అంటే ఒకటే ఒకటి, బట్టలు. ఇట్లా ఉతుకుతామో లేదో అట్లా ఆరేయంగానే మళ్ళా హర్రని వెళ్ళిపోతాయి. మళ్ళా వేసుకొని మళ్ళా చెమటలు పడితే మళ్ళా వేస్తాం. అది ఒకటే బెనిఫిట్ ఉంటది. ఇక వర్షాకాలం మీ అందరికి ఏం గుర్తొస్తుందో నాకు తెలియదు, కానీ లవర్స్ కి మాత్రం టైట్ హగ్గులు. మీకు ఇవి గుర్తొస్తే నాకు మాత్రం వేడి వేడి పునుగులు, మిరపకాయ బజ్జీలు, నూనెలకెళ్ళి తీసిన పకోడీలు గుర్తొస్తాయి. వర్షాకాలంలో నీళ్ళు ఎక్కువై కాల్వలు నిండుతాయి. అరే కాల్వలు తీర్రా భయ్యా అంట పోయి కరెంటు తీసేస్తాడు ఆడొకడు. ఎందుకంటే నార్మల్ టైంలో రోడ్లు బాగానే ఉంటాయి భయ్యా, కానీ వర్షాకాలం అత్తే చాలు ఆగమాగం రోత రోత ఉంటాయి. ఇక మన వాళ్ళకి సిగ్మానం ఉండద్దా? ఇక మన ఆంటీలు ఎట్లుంటారంటే, అదే సందు పట్టుకొని పూరగాని కూసారా కూరంతా ఖరాబ్ చేసుకొని వస్తారు. వీళ్ళు ఆ నీళ్ళల్లో చేసింది ఎట్లుంటది అంటే, బాత్రూమ్ లో గంటలు గంటలు కూర్చొని చికెన్ కర్రీ ఎట్లా చేయాలని నేర్చుకునేటట్లుంటది. ఇక వర్షాకాలంలో మన పోరీలు ఏం చేస్తారు? కలర్ కలర్ గొడుగులు పట్టుకొని రీల్స్ చేస్తారు. వానొచ్చానంటే వరదొస్తుంది, వరదొచ్చానంటే బురదొస్తుంది.
మనకి వర్షాకాలంలో బెనిఫిట్ అయ్యేది ఇద్దరే ఇద్దరు, ఒకడు గొడుగులు అమ్ముకున్నటోడు, ఇంకోటి మెడికల్ షాప్ వాడు. ఆడు దగ్గచ్చిందిరా అంటే తెల్లగోలి, తుమ్మచ్చిందిరా అంటే తెల్లగోలి, ఆరే సాడదైందిరా అంటే తెల్లగోలి, చివరికి వచ్చినా కూడా తెల్లగోలి చెట్టట్టున్నాడు అక్క. ఇగో ఇట్లా వర్షాకాలంలో ఎండాకాలంలో మనం పడే బాధలు ఇట్లుంటాయి. ఎట్లంది విమూష? ఎప్పుడు వచ్చినా సరే చాలా బాగా చేస్తాం. సో ఇప్పుడు కూడా అద్దరగొట్ట సూపర్ నన్ను.